ఒరేవరే ఇద్దరు ఇటురండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే మీ ఇద్దరికి కొత్త బట్టలు ఇస్తాను. ఏం నానా? రేపు ఏమిట్రా? రేపు శుక్రవారం నానా. చీ చీ చీ, నువ్వు చెప్పు. రేపు ఉగాది పెద్ద నాన్న. అందుకే నువ్వు ఎస్పీ కొడుకోయా, ఈ వ్యతనేమో గుమస్తా కొడుకయ్యాడు. ఇదిగా ఆ పండక్కే మీ ఇద్దరికి కొత్త బట్టలు ఇస్తున్నాను. తీసుకోండి తీసుకోండి. అరే ఇద్దరు డ్రెస్సులు ఒకేలాగున్నాయే. కాదు, నా బట్టలాగే నీవు ఉన్నాయి. ఏం కాదు, నావిలాగే నీవున్నాయి. అది కాదురా, రెండు ఒకేలా ఉన్నాయి. పదండి పదండి. అక్కయ్యా. ఏమిటమ్మా? నీ మరిది గారు నీకోసం ఉగాది చెరు తీసుకొచ్చారు. నా కోసం అంటున్నావు? నీకోసం ఏం తీసుకురాలేదా? తీసుకొచ్చారు. అరే రెండు చీరలు ఒకేలా ఉన్నాయే. మన ఇద్దరం ఒకటేనని ఆయన అభిప్రాయం. ఏమిటి తమ్ముడు, నాకు నీలాంటి డ్రెస్ తీసుకొచ్చావు. నేనేమన్నా నీలా కురాణ్యా? ఏం పర్వాలేదు, ఈ ఇంట్లో రెండు కుటుంబాలు లేవు, ఒకే కుటుంబం ఉందని చెప్పడానికే మీ తమ్ముడి పనిచేశాడు. మమ్మీ మమ్మీ, పెద్దనాన్న బట్టలు తెచ్చారు చూడు. హోటల్ బాగా నడుస్తుందా అండి? నడవకుండా ఉండడానికి ఇది ఏమన్నా దున్నపోతూ అట్లా మగ మహారాజు హోటలు అయినా మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి. మీరు కస్టమరా ప్యాసింజరా? ఆ రెంట్కి తేడా ఏమిటో? కస్టమర్ అయితే ఆర్డినరీ రూము, ప్యాసింజర్ అయితే స్పెషల్ రూము. స్పెషల్ రూమ్ యొక్క స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం అనే వచ్చాను. అయితే మరీ మంచిది. మీ పేరు చెప్పాలి. ప్రమోద్ కుమార్. ప్రమాదం కుమారా? ఇదేం పేరండి బాబు? అయినా నాకెందుకు గానీ సెలక్షన్ ఉందా నన్ను చెప్పమంటారా? మీరు చెప్తే నా సెలక్షన్ ఎలా అవుతుంది? నా మతి మండ, అది నిజమే. అడ్వాన్స్ ఇవ్వాలి మరి. సెలక్షన్ అయిన తర్వాత అడ్వాన్స్? అబ్బో గట్టిపిండమే. పోదాం పదండి. ఇది విజయవాడ వీర్రాణి. ఇదైనా నచ్చిందో లేదో చెప్పండి బాబు. నచ్చలేదు. ఇక్కడ జరిగేదేది నాకు నచ్చలేదు. చూసావా, ఈ పేపర్ లో నీ బొమ్మ పెద్దది కలర్లు వేశారు. అది సరే శివరంజనే, ఎవడా జర్నలిస్ట్? ఆడి పేరు ఆడి వివరాలన్నీ నాకు పంపించు, నేను చూసుకుంటాను. ఒకటి రెండు మూడవగానే వాలిపోయావు. లెఫ్ట్ రైట్ కొట్టగానే తోలిపోయావు. ఒకటి రెండు మూడవగానే వాలిపోయావు. లెఫ్ట్ రైట్ కొట్టగానే తోలిపోయావు. నీ వయసెంత, నీ బలమెంత, బొల 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 బొల.